హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దామినీస్ కిచెన్ కార్నర్. నేను మీ దామిని. ఈరోజు మనం బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. కొంచెం గీ వేసుకోండి. ఒక 3 or 4 స్పూన్స్ గీ వేసుకుంటే సరిపోతుంది. దానిలో జీడిపప్పు కొంచెం వేసుకోవాలి. బాదం, కిస్మిస్, మీకు ఏ నట్స్ కావాలంటే అవన్నీ వేసుకోవచ్చండి. నట్స్ హెల్త్కి కూడా చాలా మంచిది. లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా వేపుకోవాలి. బాగా వేగిపోయండి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే పాన్లో ఇంకొక 1 or 2 స్పూన్స్ ఘీ వేసుకోవాలండి. ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్స్ని ఇలా వేసుకోవాలి. హల్వా చేసేటప్పుడు బ్రెడ్ లేయర్ని తీసేసేయండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వీటిని ఇప్పుడు పక్కకు తీసుకుందామండి. బ్రెడ్ హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది చేయడం. ప్యాన్ బాగా వేడయ్యాక ఒక 1 కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి. మిల్క్ బదులు మీరు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మిల్క్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. షుగర్ వేసుకోవాలండి ఒక 5 స్పూన్స్. నేను ఒక 10 బ్రెడ్ స్లైసెస్ని వేసుకున్నా, అందుకని 5 స్పూన్స్ షుగర్ వేసుకున్నా. కొంచెం మరగనివ్వాలండి దీన్ని. కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మరగనివ్వాలండి. బాగా మరిగిపోతుంది. కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఇది అవసరం లేదనుకుంటే వేసుకోవద్దు. యాలకులని కొంచెం వేసుకోండి. స్మెల్ బాగుంటుంది. కావాలంటే దీంట్లో ఒక 1 స్పూన్ ఘీ కూడా వేసుకోండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని దీంట్లో వేసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మూత పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు సరిపోతుంది. బ్రెడ్ అంతా బాగా బాయిల్ అయిపోయిందండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ని దీంట్లో వేసుకోవాలి. కావాలంటే కొంచెం ఘీని కూడా యాడ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం దామినీస్ కిచెన్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేయండి.